హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్టార్ ఉన్నారు, వారితో మాట్లాడుతూ. నమస్కారం సార్. నమస్తే సార్. విశాఖపట్నంలో ఒక ప్రేమికుడు తను ప్రేమించిన అమ్మాయి గొంతు కోసి మళ్ళీ తను కూడా కోసుకున్నాడు. అంటే ఇటువంటి స్టోరీస్ అసలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రేమించిన అమ్మాయి గొంతు కోసేంత స్థితి ఈ అబ్బాయిలకు ఎందుకు వస్తుంది? అంటే రీసెంట్గా మొన్న ఎల్బినార్లో కూడా చూస్తాం ఒక ఉన్మాది ప్రేమ ఉన్మాదల కూడా. యా, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు సార్? వాళ్ళ సైకో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అసలు? యా, నిజానికి మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. ఇప్పుడు విశాఖపట్నంలో వైజాగ్లో నెహ్రూ నగర్లో ఉంటున్నారు వీళ్ళిద్దరూ. తన పేరు రామారావు, ఆ అమ్మాయి పేరు లత. సో ఈ రామారావు ఈ అమ్మాయి గత 8 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు. దూర బంధువు అవుతాడు కూడా అబ్బాయి. అయితే అబ్బాయి పెద్దగా ఏం పని చేయడు, ఈ అమ్మాయి చిన్న జాబ్ చేస్తుంది. సో టైలరింగ్ నేర్చుకొని ఒక దాంట్లో వర్క్ చేస్తుంది. ఈ అయితే గత ఆ అబ్బాయికి ఒక లక్షణం ఏంటంటే, ముందు నుంచి కూడా ఈ అమ్మాయితో ఒక్కొక్కసారి గొడవలు ఏమైనా వచ్చినప్పుడు బ్లేడ్తో చేతులు కోసుకోవడం అట్లాంటి అలవాటు ఆ అబ్బాయికి ఉంది గతంలో కూడా. ఇది చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్ళి వద్దు, ఇట్లాంటి అబ్బాయితో పెళ్ళి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండవు, అతను నిన్న ఎప్పటికీ ఏదో ఒక టార్చర్ చేస్తూనే ఉంటాడు అని చెప్పారు. ఆ అమ్మాయికి కూడా ఈ అబ్బాయి మీద రాను రాను విరక్తి వచ్చింది, దాంతో నేను పెళ్లి చేసుకున్నాను చెప్పేసింది. దాంతో ఒకసారిగా పెళ్ళి ఇన్నేళ్ళు తిరిగి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానని చెప్పేసరికి అతను హర్ట్ అయిపోయాడు. బాగా హర్ట్ అయిపోయి నేను బ్లేడ్తో కోసుకుంటా అని అప్పుడప్పుడు చెప్తుండేవాడు అమ్మాయికి. అమ్మాయి పట్టించుకోలేదు. మామూలుగా వాళ్ళ అన్న కొడుకు శివ అని ఆ అబ్బాయి డ్రాప్ చేసేవాడు. బట్ ఆ రోజు అబ్బాయి వెళ్ళలేదు, అమ్మాయి ఒకటి వెళ్ళింది. ఈ అబ్బాయి రామారావు ఫాలో అవుతున్నాడు అమ్మాయిని ఒక పక్క, అంటే అమ్మాయి మీద కొద్దిగా నిఘా పెట్టాడు. అప్పుడప్పుడు ఫాలో కావడం, ఎటు వెళ్తుంది ఎటు చూడడం, ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఒక రకంగా అబ్సెసివ్ అయిపోయాడు అమ్మాయి పట్ల. మొన్న అమ్మాయి డాబా మీద ఒంటరిగా ఉండేసరికి మెట్లు పక్క నుంచి బయట నుంచి మెట్లు ఉంటాయన్నమాట. సో ఇంట్లో వాళ్ళకి తెలియదు బయట నుంచి ఎవరైనా పైకి వెళ్ళచ్చు. అలాగే ఈ అబ్బాయి పైకి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే నేను కోసుకోనా అని బ్లేడ్ తీస్తే అమ్మాయి పట్టించుకోలేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇదే పని చేస్తావనింది. దాంతో గట్టి గట్టిగా ఆర్గ్యూ చేయడం అవన్నీ చేశాడు. అమ్మాయి కూడా గట్టిగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నన్ను విసిగించద్దు, మన చాప్టర్ అయిపోయింది, ఇలాగా అమ్మాయి కూడా మాట్లాడింది. దాంతో ఇతను ఇంకా తీవ్రమైన కోపం వచ్చేసి ఆ అమ్మాయిని బాగానే గట్టిగానే కోశాడు. దాని తర్వాత తను కూడా కోసుకున్నాడు, తనైతే గట్టిగా కోసుకోలేదు. ఇది ఎప్పుడైతే అమ్మాయి అరవరం ఇవన్నీ చేశారో ఇంట్లో వాళ్ళు చూసి ఇమీడియట్గా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కొంత ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల అమ్మాయి బతికింది. దాదాపు 12 కుట్లు అమ్మాయికి పడ్డాయి మెడ చుట్టూ. సో అతను ఇంకా దొరకలేదు, అతను తప్పించుకున్నాడు, పోలీసులు ఎతుకుతున్నారు. ఇది బేసిక్ స్టోరీ. సో అసలు మొన్న కూడా మనం మీరు అన్నట్టు ఎల్బీ నగర్లో చూసాము, అతను శివకుమార్ అనే అతను సంగవేనే ఒక అమ్మాయిని కత్తులతో పొడిచాడు. వాళ్ళ అన్నని పృథ్వీని కూడా, వాళ్ళ తమ్ముడు పృథ్వీని కూడా చంపేశాడు. సో అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయని చూసినప్పుడు దాదాపు ప్రపంచంలో కానీ చూస్తే 40% ఫిమేల్ హత్యలు, స్త్రీల హత్యలు వాళ్ళ పార్ట్నర్స్ చేస్తున్నావు అన్నమాట. అంటే వాళ్ళ లవర్స్ కావచ్చు, హస్బెండ్స్ కావచ్చు, లైవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. ఏదేమైనా 40% హత్యలు, స్త్రీల హత్యలన్నీ కూడా ఇటువంటి మగవాళ్ళు చేస్తున్నవే. ఓన్లీ 6% మాత్రమే స్త్రీలు మగవాళ్ళని అంటే పార్ట్నర్స్ చేస్తున్నారు. సో ఎందుకు ఇంత 40% ఈ స్థాయిలో ఎందుకు చంపుతున్నారు అనే దాని మీద చాలా స్టడీస్ జరిగాయి, సైకలాజికల్ స్టడీ. నాకు యాక్చువల్గా ఈ కథ చదివినప్పుడు, ఈ కథ గురించి న్యూస్ చదివినప్పుడు, గోర్కే అనే ఒక రష్యన్ గొప్ప రైటర్ ఉన్నాడు. ఆయనది ఒక కథ ఉంటుంది మకర్ చుద్ర అని, అది శివయ్య అనే పేరుతో తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. దీని మీద దీన్ని బేస్ చేసుకొని జిప్సీ అనే ఒక రష్యన్ సినిమా కూడా వచ్చింది. దాంట్లో ఒక కొటేషన్ ఉంటుంది అనమాట, అదేంటంటే దే లవ్డ్ ఈచ్ అదర్ సో మచ్ దట్ దే కిల్డ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ ఎంతగా ప్రేమించుకున్నారంటే ఒకరినొకరు చంపుకునేంతగా ప్రేమించుకున్నారు. సో అది ఒక పజిల్లాగా ఉంటుంది, అంతగా ప్రేమించుకుంటే అది చంపుకోవాలని. నిజంగా కూడా ఆ కథలో ఒకరినొకరు చంపుకుంటారన్నమాట. అంటే ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తులు, ఆ కథ చెప్పేది ఏంటంటే ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తులు
ప్రేమ పేరుతో కలిసి ఉండలేరు అని. ప్రేమ అంటేనే కాంప్రమైజ్ అవ్వాలి, ఒకరికొకరు కొద్ది ఎంతో కొంత సరెండర్ అవ్వాలి. అటువంటివి లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి ఇండిపెండెంట్ నేచరు కలవనీరు. అందుకని దే నీడ్ టు కిల్ ఈచ్ అదర్ అనేది ఆ కాన్సెప్ట్ అన్నమాట. యాక్చువల్గా ఈ అబ్బాయి ప్రేమించడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిలు నాన్నే చెప్తాడు, నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తే చచ్చిపోతావు నువ్వు అని చెబుతాడు. అదే జరుగుతుంది ఫైనల్గా. సో అది గుర్తొచ్చింది. అంటే అసలు ఎందుకు వీళ్ళు ఇలాగ చంపుతారు అనుకున్నప్పుడు స్టడీస్ ఏం చెప్తాయంటే, మామూలుగా మనకి ప్రేమ నువ్వు నేను ఒకటే, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వు లేకపోతే నేను లేను, ఇలాంటి అనేక లిరిక్స్ సినిమాల్లో చూసుంటాం. ప్రేమ కథలంతా ఎలా ఉంటాయంటే, మన ఇద్దరం ఒకటే, ఇద్దరు వేరువేరు బాడీలు కానీ మన ఆత్మలు మన హృదయాలు ఒకటే అనే కాన్సెప్టే ఉంటుంది. నిజంగా ఇది చాలామందిలో కూడా ఇదే ఉంటుంది. దీన్ని ఫ్యూజన్ లవ్ అని చెప్తుంటారు. అట్లాగే సియామీస్ ట్విన్స్ లవ్ అని కూడా చెప్తుంటారు. అంటే సియామీస్ ట్విన్స్ ఇద్దరు వేడిగా ఉన్నా ఒకే బాడీలో ఉంటారు వాళ్ళు, అంతే కదా. అలాగా ఈ ఫ్యూజన్ లవ్లో ఏం చేస్తుందంటే, తాను ఇప్పుడు ఈ అబ్బాయి ఆ అమ్మాయి లేకుండా ఈ అబ్బాయి కంప్లీట్ మనిషిలాగా ఫీల్ కాడు. ఆ అమ్మాయి ఉంటేనే కంప్లీట్నెస్ వస్తుంది. ఇదే కాన్సెప్ట్ మనకు సినిమాల్లో కూడా ఉంటుంది. నువ్వు లేకపోతే నేను పూర్తి కాను, నేను ఆఫ్ బీయింగ్, ఆఫ్ హ్యూమన్ అవుతాను, నువ్వే నన్ను అర్ధాంగిలాగా నువ్వే నన్ను ఫిల్అప్ చేయాలి అన్న కాన్సెప్టే ప్రేమలో ఉంటుంది. అంటే ఇద్దరు రెండు ఇండిపెండెంట్ వ్యక్తుల్లాగా ప్రేమించుకునేది ఉండదు. నువ్వు లేకపోతే నేను లేనంటే అర్థం ఏంటి? సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే వీళ్ళు అవతల వాళ్ళు రిజెక్ట్ చేస్తారో ఆ రిజెక్షన్ని వీళ్ళు భరించలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇతను కూడా ఇతను అడిగితే ఎందుకు చంపావని అడిగితే నేను ప్రేమించాను కాబట్టి చంపానని చెప్పాడు. మొన్న శివ కూడా అదే చెప్పాడు. ఇక్కడ కూడా నేను అమ్మాయిని ఎక్కువగా ప్రేమించడం వల్లే నేను అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేకపోయాను. ఎక్కువ మంది ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా చెప్పే కారణం ఇలా ఎందుకు చంపాను అంటే ప్రేమ వల్లే చంపాను అని చెప్తున్నారు. ఈ ప్రేమ అనేది ఏందని చూసినప్పుడు ఈ ఫ్యూజన్ ప్రేమ అంటే ఆమె లేకుండా నేను ఉండలేను అన్న ఒక ఇది ఎందుకు వస్తా ఉందంటే, కంప్లీట్గా వీక్ పర్సన్స్ చేసే పని. హత్యలు చేసే వాళ్ళందరూ కూడా వీక్ పర్సన్స్ అని అర్థం. నాట్ అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్ దే ఆర్ కిల్లింగ్, అవుట్ ఆఫ్ వీక్నెస్ దే ఆర్ కిల్లింగ్. అంటే ఆమె లేకుండా నేను ఉండలేను అనే ఒక భయము అభద్రత వీళ్ళకి వచ్చేస్తుంది. ఎమోషనల్గా డిపెండ్ అయిపోయింటారు. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఎమోషనల్గా అమ్మాయి మీద డిపెండ్ అయిపోయాడు ఏండ్ల తరపుడి. ఇప్పుడు ఆ అమ్మాయి లేకుండా వీడు ఉండలేడు. నేను పర్సనల్గా చాలా కేసులు చూశాను. ఎమోషనల్గా వాళ్ళు డిపెండ్ అయిపోయినప్పుడు బాగా చాలా మేధావులు అనుకునే వాళ్ళని కూడా నేను చూశాను. వాళ్ళు విపరీతంగా ఏడవడం, కుప్పకూలిపోవడం, ఇవన్నీ చూసాం. మనకు ఆశ్చర్యం వేస్తుంది బయట నుంచి చూసినప్పుడు. దాంట్లో ఉండేవాడికి మాత్రమే ఆ ప్రాబ్లం తెలుస్తుంది. సో మనం ఎందుకు ఇంత చాలా పెద్ద మేధావితనం, చాలా నాలెడ్జబుల్, ఒక అమ్మాయి కోసం ఎందుకు ఇలా అయిపోయాడని, బికాస్ వాళ్ళు అలా ఈ ఫ్యూజన్ లవ్లో ఇన్వాల్వ్ అయిపోయి అయిపోతారన్నమాట. దీంతోపాటు ఒక రెగ్యులేట్ చేసుకోలేరు. ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకునే మెకానిజం మనం నేర్పించం. ముఖ్యంగా అబ్బాయిలకి, అమ్మాయిలన్నా ఎప్పటికప్పుడు ఏడ్ చేయడం అవన్నీ చేస్తారు. అబ్బాయిలు ఏడవలేరు. సో దాన్ని అవుట్లెట్ ఉండదు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక సోషల్ టైప్ అంటాం కదా, సోషల్ టైప్స్లో ఏముంటుందంటే అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఇలాంటివే నూరిపోస్తారు చిన్నప్పుడు. నిజానికి వాడు అలా ఉండలేడు. వాడు పర్సనాలిటీలు అవి లేవు. లేనప్పుడు ఏం చేస్తాడు, అది నటించాలి. నటించినప్పుడు ఇవన్నీ కూడా లోపల ఉడుకుతూ ఉంటాయి. అది ఎప్పుడో ఒకసారి బర్స్ట్ అవుతుంది. అది మేబీ ఆత్మహత్య కావచ్చు, మేబీ హత్య కావచ్చు. ఎక్కువసార్లు హత్య కారణం ఏంటంటే ఈమె నుంచి నేను ఉండలేను అన్న ఒక వీక్నెస్గా ఉండడం, వీడు కంప్లీట్గా ఉండలేకపోవడం. రెండోది ఇతని సమాజం క్రియేట్ చేసిన ఒక మేల్ ఇగో ఉంటుంది కదా, ఇది బర్స్ట్ అయిపోతుంది. రిజెక్ట్ చేస్తే వీడు హర్ట్ అయిపోతాడు. అందుకని విపరీతమైన యాంగరు, డిప్రెషను, జెలసీ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి వాళ్ళలో. కానీ కోర్లో మాత్రం, వాళ్ళ కోర్లో ఉండేది మాత్రం ఈజ్ అ వీక్ పర్సన్. ఇన్సెక్యూరిటీ, భయము, తను లేకుండా నేను ఎలా బతకాలనే ఒక భయము, ఇన్సెక్యూరిటీ నుంచే ఇది జరుగుతుంది.
నిజానికి ఇండిపెండెంట్ పర్సన్స్ అయితే చంపాల్సిన అవసరం ఉండే. అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే నాతో ఉంటుంది లేకపోతే లేదు, ఐ కెన్ లివ్ మై సెల్ఫ్ అనే ఒక ఫీలింగ్ ఉండేవాడైతే ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఉంది. ఈ కెన్ లివ్, వదిలేసి ఓకే అనేసి వదిలేయచ్చు. కానీ అట్టా వదలక లేకపోతున్నారు చాలామంది, వదిలేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. రెండోది ఏంటంటే ఈ అబ్బాయి, ఇలాంటి అబ్బాయిలకి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండవు, ఈ అమ్మాయి మీద డిపెండ్ అయిపోయి ఉంటాడు, ఇంకొక అమ్మాయి దొరకదు వాడికి. ఇది కూడా ఒక ప్రాబ్లం చాలామందికి. దీనివల్ల ఈ అమ్మాయి వదిలేస్తే ఇంక వాళ్ళ లైఫ్ అంతా నాశనం అయిపోయింది, ఇంకా నాకు వేరే లైఫ్ లేదు. అంటే కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు కోల్పోవడానికి ఉన్న అమ్మాయిని వాడు అటాక్ చేస్తాడు.